తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి రాసలీలల ఎపిసోడ్లో మొత్తం మీద సైలెంట్గా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో అయితే అర్థం కావడం లేదు. ఈ ఎపిసోడ్ బయటకు రాగానే గుండెలో నొప్పి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెన్నైలో ఆసుపత్రిలో చేరారు. తర్వాత ఈ బాధిత మహిళ ఎవరైతే ఉంటారు, బాధిత అంటే ఈ ఎపిసోడ్లో ఉన్న మహిళ, బాధితనో కాదో తెలియదు కానీ, బట్ మొత్తం మీద ఆ ఎపిసోడ్లో బయటకు వచ్చి పెన్ కెమెరాతో రికార్డ్ చేసి రిలీజ్ చేసిన మహిళ మొదట వైద్య పరీక్షలు పిలుచుకెళ్తే లేదు నేను ఇవ్వను అని చెప్పి వచ్చేసారు. రెండోసారికి మళ్ళీ పిలుచుకెళ్తే అక్కడ కూర్చొని లేదు ఇంకా ఇవ్వకుండా నాకు గుండె నొప్పి అని చెప్పి ఆమె బయటకు వచ్చేసి నేరుగా చెన్నైలో ఆమె ఆసుపత్రిలో చేరారు పోలీస్ ప్రొటెక్షన్తో. ఆ తర్వాత ఇద్దరిని కానీ రాజీ కుదిర్చే ప్రయత్నాలు టీడీపీ పెద్దలు చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ మహిళ ఏమో నారా లోకేష్ చంద్రబాబు నాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి ఆమె నేను సుసైడ్ చేసుకుంటాను అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది. అది పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు ముఖ్యుల పేర్లు చెప్పి వాళ్ళు చెబితేనే నేను చేశాను అని, వాళ్ళని ఇరికించాలి అని చెప్పి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని కూడా మరొక వైపు నుంచి కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఏం జరుగుతుందో అర్థం కావట్లే. తాజాగా మహిళ తిరుపతికి వచ్చి వైద్య పరీక్షలకు సహకరించింది. మరో 2 రోజులు వైద్యుల పరిశీలనలోనే ఉండాలి అట, మైట్ బి ఆసుపత్రిలోనే ఉన్నారేమో తెలియదు. అండ్ కోనేటి ఆదిమూలం గారు కూడా చెన్నై నుంచి తన ఇంటికైతే చేరుకున్నారు. అక్కడైతే ఎవరిని పోనీయట్లేదు లోపలికి. మొత్తం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంట్లోకి ఎవరిని అలో చేయనీయట్లేదు. అండ్ మరొకవైపు నా మీద పెట్టినటువంటి కేసు చెల్లదు, కొట్టేయండి అని చెప్పి ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఆయన తరపున వాదిస్తున్నటువంటి శేషుకుమారి మహిళ లాయరే, ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపు నుంచి వాదిస్తున్న ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉంటారో తాను కూడా వరలక్ష్మి, ఆమె మహిళా న్యాయవాది. వెరసి మొత్తం మీద ఎవరినైనా ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే లీగల్గానే ముందుకెళ్లే పరిస్థితుందో తెలియట్లేదు. మరొకవైపు ఇటు యాదవ సంఘాలేమో వాళ్ళు రోడ్లకి ఆమెకి న్యాయం చేయాలంటున్నారు, దళిత సంఘాలేమో రోడ్డుకి దళిత ఎమ్మెల్యేని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు, ఆయనకు న్యాయం జరగాలని చెప్పి వీళ్ళు రోడ్లెక్కారు. అండ్ దీన్ని అయితే మొత్తం మీద టీడీపీ పెద్దలు ఏదో ఒక వే తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఆ వే ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. చూద్దాం ఈరోజు రేపు వస్తుందేమో.